हाई फ्रेंड्स अंदर की नमस्कार सर यह रे राष्ट्र विद्यार्थुकी प्लाटो यजमा तरफ मे अंदर की मरकसार नमस्कार सर यह रेप अनेक संदिग्ध विद्यार्थु वितिन 15 डेस नोटिफिकेशन राबो सर यह नोटिफिकेशन विजेता मुझे ఈ సారి 600 అయిన ఒక విజేతగా ఇంట్లో అడుగు పెట్టాలి ఆత్మ విశ్వాసంతో ముందుకు పోండి సార్ ఈ రోజు కాకుండా ఇంకెప్పుడు ఈసారిన ఒక విజేతగా నిలబడాలి మన అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి పోయినసారి ఒక అమ్మాయి చిత్తూరు జిల్లా నిరుపేద కుటుంబం సార్ ఒక రోడ్డు పక్కన చిన్న తల్లిదండ్రులు ఇద్దరు కలిసి అరటి పండ్లు అక్కడ అమ్ముకొని జీవన విధానం కొనసాగిస్తూ కూతుర్ని చదివిస్తే ఏపీలో టాపర్ గా నిలబడది ఎస్ఐ వచ్చేసి నాలుగు జాబులు సాధించిన అమ్మాయి అందుకే పేదరిక ముఖ్యంగా సార్ ఆత్మ విశ్వాసం ముఖ్యం సార్ అందుకే ఈ లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి మా ప్లాటో యజమాన్య మీకు గత జూలై 25 నుండి ఈ రోజు వరకు కూడా ఎవ్రీ డే కూడా ఈ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ లో కీలకమైన ఒక అంశం కరెంట్ అఫైర్స్ కాబట్టి విద్యార్థులకు అందించాలి విద్యార్థులక విజేతలకు మనం తోడుగా ఉండాలి అనే లక్ష్యంతో ఈ నెలల పాటు మీకు ఉచితంగా అందిస్తుందంటే అందుకే మీరు ప్లే స్టోర్ కి వెళ్లి మా ప్లాటో యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్కలేగా సార్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సార్ ఈ యాప్ గురించి చెప్పండి నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 35 డేస్ లో 40 డేస్ లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది నువ్వు ఆఫ్‌లైన్ కోచింగ్స్ అంటే రావాలంటే బ్యాచ్ అయిపోతరికి 5-6 నెలలు పడుతుంది రాసుకున్నంత 3 నెలలు పడి చదవాలి 1 ఇయర్ అటువైట్ అయిపోద్ది ఈ 40 రోజులు అయిపోతుంది అందుకే మా ప్లాటో సంస్థ ఆలోచించి ఈ రెండు రాష్ట్రాల విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని డిఎస్సి టెట్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ లాంటి క్లాసెస్ ని కూడా ఈ రెండు రాష్ట్రాల్లో మంచి ఫ్యాకల్టీ తోని మీకు క్లాసులు కూడా చెప్పించడం జరిగింది తక్కువ డబ్బులకే పేద విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని మీకు అందిస్తున్న ప్లాటో ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు సార్ త్వరపడండి సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక 2021 జనవరి 23 నాటికి నేతాజీ జన్మించి 125 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా జనవరి 23 ను పరక్రమ్ దివస్ గా ఈ రోజు కేంద్రం గుర్తించిస్తారు ఇక్కడ మరి ముఖ్యంగా సార్ 1992 లో భారత రత్న అవార్డును నిరాకరించారు సార్ ఒక ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఫ్రీడమ్ మూమెంట్ లో భారతీయులకు అందుబాటు అంటే ఈ భారత సమాజానికి తనదంటూ ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ చలో ఢిల్లీ జహీందు లాంటి నినాదాలతో ముందుకు వెళ్ళిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి ఒక ప్రణాళిక విధానం కావాలి అని చెప్పి ఒక మాటల ద్వారా చెప్పిన వ్యక్తి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక నవల ద్వారా చెప్పిన వ్యక్తి అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య సార్ ది ప్లానెడ్ ఎకనామిక్ ఫర్ ఇన్ ఇండియా అనే ఒక నవల రచయిత సార్ ఆయన ఒక నేతాజీ జన్మదినాన్ని ఇయర్లో
కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఇదే రోజున 2003 నుండి నేతాజీ జన్మదినాన్ని అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఏక్ దిన్ ప్రేమ దివాస్ గా గుర్తిస్తే ప్రెసెంట్లీ ప్రభుత్వం ఇక్కడ పరాక్రమ అనే యొక్క పరాక్రమ దివాస్ గా పైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇదే రోజున ఈ సంవత్సరం నుండి నేతాజీ జన్మదినాన్ని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు రోజుగా గుర్తించిన సంఘటన సార్. ఒక అంతర్జాతీయ నేతాజీ ఎయిర్పోర్ట్ ఉంది కూడా కలకత్తాలో సార్. రేపు జనవరి 23 నాడు కలకత్తాలో ఒక నేతాజీ మెమోరియల్ సంస్థ కూడా నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్? ఈ క్రింది వనంలో ఏ జాతీయ మహానాయకుడు జన్మించి 2021కి 125 ఏళ్ళు పూర్తయింది, లేదా ఎవరి జన్మదినాన్ని పరాక్రమ్ దివాస్గా కేంద్రం గుర్తించింది? ఈ టైప్లో రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చేసి మనకు ఇంతకు నేతాజీ ఎలా మరణించారు, ఎక్కడ చనిపోయారు కూడా ఇంకా ఆధారాలు లేవు సార్. నేతాజీ మరణం పైన దాదాపు 15 కమిటీలు కూడా వేయడం జరిగింది సార్. కేంద్రం ఎలాంటి ఆధారాలు లేవు. 1992లో నేతాజీకి భారతరత్న అవార్డు అప్పటి ప్రభుత్వం ప్రకటిస్తే 54లో ఈ అవార్డు ఏర్పాటైంది. 1954లో మా కుటుంబం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందని చెప్పి ఒక భారతరత్న అవార్డు తీసుకోకుండా నిరాకరించిన ఫ్యామిలీ అంటే నేతాజీ కుటుంబం సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే సార్, మరి ముఖ్యంగా ఒక 2021 జనవరి 18 నుండి జనవరి 26 వరకు WHO 148వ ఎగ్జిక్యూటివ్ బోర్డు కార్యవర్గం సమావేశానికి హర్షవర్ధన్ అధ్యక్షత నాయకత్వం వహించారు సార్. 3 సంవత్సరాల పాటు 10 పదవిలో ఉంటారు సార్. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడు 2021ని WHO కార్యవర్గం కమిటీ గ్లోబల్ సాలిడరిటీ అండ్ సర్వైకల్ అంటే అంతర్జాతీయ సంఘీభావం మరియు మనుగడ కోసం అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్. ఇక్కడ ఒక WHO సార్ ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొట్టమొదటి భారతీయుడు హర్షవర్ధన్ కేంద్ర వచ్చేసి ఆరోగ్య శాఖ మంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూడా. ప్రజెంట్లీ ప్రపంచ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ యొక్క కోవిడ్ నుండి పేద ప్రజలు ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఈ పేద ప్రజలకు కోలుకోలేని దెబ్బ పడిపోయింది, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, కోవిడ్ వ్యాక్సిన్లో పంపిణీలో అక్కడక్కడ ఆలస్యం జరుగుతుంది, అలా జరగకుండా మనం ముందుకు ఏ విధంగా వెళ్ళిపోవాలని చెప్పి
ప్రజెంట్లు వస్తున్న భయంకరమైన జబ్బులు, ప్రజెంట్లు ఉన్న జీవన స్థితిగతులపై, ప్రజెంట్లు ఉన్న సమస్యలపైన ఈయన కార్యవర్గం మీటింగ్లో మాట్లాడిన సంఘటన సార్ వచ్చేసి హర్షవర్ధన్ డబ్ల్యూహెచ్ఓ సార్ 1948 ఏప్రిల్ 7న స్థాపించారు. ఏప్రిల్ 7 అంతర్జాతీయ ఆరోగ్యం రోజు ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా నగరం సార్. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం డాక్టర్ ట్రెడోస్ యతనౌ డైరెక్టర్ జనరల్ సార్ ఇథియోపియా దేశం సార్. ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ బృందం చైనా పర్యటనలో ఉన్న సార్ ఇక్కడ సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఒక 2021 జనవరి 19 నాడు జో బిడెన్ క్యాబినెట్లో రోహిత్ చోప్రా వినియోగదారుల ఆర్థిక భద్రత విభాగానికి సభ్యుడిగా నియమితులు సార్ వచ్చేసి ప్రస్తుతం జో బిడెన్ క్యాబినెట్లో ఇరవై మంది సభ్యుల బృందం ప్రవాసీ భారతీయులు సార్ వచ్చేసి ఇక్కడ ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా జో బిడెన్ త్వరలో రేపే జో బిడెన్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో ఇప్పటికీ క్యాబినెట్లో 20 మంది మరి ప్రవాస భారతీయుల వివిధ అధికారులుగా నియమితులయ్యారు. ఇలా సగభాగం మొత్తం కూడా వైట్ హౌస్లో మొత్తం కూడా మన వాళ్ళే ఉన్నారు. ఈసారి జో బిడెన్ మన ప్రవాస భారతీయులకు పెద్ద పీట వేసిన సంఘటన సార్. అమెరికా 230 సంవత్సరాల చరిత్రలో ఒక తొలి మహిళ ఉపాధ్యక్షురాలిగా మన కమల్ హారిస్ సార్, మన జమ్మూ కాశ్మీర్ సంబంధించిన జమ్మూ కాశ్మీర్ సంతతి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఈయన క్యాబినెట్లో చోటు కల్పించిన సంఘటన సార్ వచ్చేసి. రేపు తప్పనిసరిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం, జో బిడెన్ యొక్క ఎన్నిక, జో బిడెన్లో వివిధ హోదాలో పనిచేస్తున్నాక భారతీయుల గురించి తప్పనిసరి రేపు పోటీ పరీక్షలు ఏదో ఒక బిట్టు అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి ఇక్కడ. ఒక 2021 జనవరి 23 నాడు 58.54 శాతంతో ఉగాండా దేశానికి 6వసారి యువేరి ముసేవిని యువేరి ముసేవిని
అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది సార్. ఈరోజ్ సార్ 76 సంవత్సరాల యొక్క వయస్సు సరితంది. 1986 నుండి 2021 వరకు, ఇంకా 1986 నుండి ఉగాండా దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు సార్. ఒక ఆఫ్రికా ఖండంలో ఒక కంట్రీకి ఇన్నేళ్ల పాటు ప్రెసిడెంట్గా కొనసాగుతున్న ఏకైక వ్యక్తి అంటే యువేరి ముసేవిని సార్. ఇక్కడ యువేరి ముసేవిని ఉగాండా దేశం యొక్క అభివృద్ధి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగుతో ఉగాండా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకురావడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి. 1986 నుండి కంటిన్యూగా ఈ దేశానికి ప్రెసిడెంట్గా ఎన్నిక అవుతున్న సంఘటన సార్ వచ్చేసి తను. అదేవిధంగా సార్ ప్రధానంగా యువేరి ముసేవిని ఉగాండా అధ్యక్షుడు సార్ ఇతను ఆరోసారి రేపు ఇప్పటివరకైనా ఉగాండా దేశానికి ఎన్నోసారి ఎన్నికైందంటే ఆరోసారి. ఏ ఇయర్ నుండంటే 1986 నుండి, లేదా ఈ మధ్యన వార్తలకు వస్తున్న యువేరి ముసేవిని ఏ దేశ అధ్యక్షుడిగా ఆఫ్రికా ఖండంలో ఎన్నిక కావడం జరిగింది? ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఉగాండా రాజధాని కంపాల సార్. ఉగాండా క్యాపిటల్ కంపాల, అంగోల క్యాపిటల్ లువాండా, రువాండా క్యాపిటల్ కిగాలి సార్. ఇక్కడ కిగాలి, రువాండా క్యాపిటల్ కిగాలి, అంగోలా క్యాపిటల్ లువాండా, ఉగాండా క్యాపిటల్ ఇక్కడ కంపాల సార్ వచ్చేసి. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో ఒక దేశం సార్ ఇది, పేద దేశం ఉగాండా సార్. ఈరోజు ఒక 2021 జనవరి 19 నాడు కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ 2 మిలియన్స్ను బంగ్లాదేశ్కు భారత్ ఉచితంగా పంపిణీ చేసింది సార్. వచ్చేసి ఒక 2021 బంగ్లా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడి 50 సంవత్సరాలు వేడుకలకు భారత్ నుండి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు సార్. సార్ బంగ్లా వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా వచ్చేసి మనకి ఇది బంగ్లాదేశ్ ఒక భారత సహకారంతో 1971లో ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది. ఒక బంగ్లా జాతి పిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక బంగ్లాదేశ్కు 4 సార్లు ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి షేక్ హసీనా. షేక్ హసీనా యొక్క తండ్రినే షేక్ ముజిబుర్ రెహమాన్ సార్. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతం రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూరే. భారతదేశం యొక్క జాతీయ గీతం రాసిన ఠాగూరే సార్. ఇక్కడ ఒక చిత్తూరు జిల్లాలో మదనాపల్లిలో
ఒక జాతీయ గీతానికి స్వరాలు సమకూర్చిన వ్యక్తి సార్. ఈ మధ్యనే భారతదేశం బంగ్లాదేశ్కు అంటే ఈ మధ్యనే భారతదేశం ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా పంపిస్తామని అనౌన్స్మెంట్ చేశాం. బ్రెజిల్కు పంపించాం, మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఈరోజు నుంచి పంపిణీ చేస్తున్నాం. ఈరోజు సార్ రెండు రోజుల విరామం తర్వాత పూణే ముంబైలో మళ్ళీ కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసి మళ్ళీ దేశంలో ప్రజలకు ఇస్తున్న సంఘటన సార్ వచ్చేసి రిపోర్టీ పరిశీలన అడుగుతాడు సార్. భారతదేశం ఏ దేశానికి 2 మిలియన్ల కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా బహుమతిగా ఇవ్వడం జరిగింది? ఈ టైపులనే పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసింది ఇక్కడ సార్ 2021 సంవత్సరం జనవరి 18th నుండి యాక్చువల్ నిన్న సార్ 18th నుండి 24th వరకు ఖేలో ఇండియా వింటర్ యూత్ గేమ్స్ను లడఖ్లో కిరణ్ రిజుజీ ప్రారంభించారు సార్ వచ్చేసి. ఒక అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క క్రీడారంగాన్ని ముందుకు తీసుకెళ్ళే లక్ష్యంతో 33 కోట్ల దేవతలకు మొక్కంగా 1-2 పథకాలతో తిరిగి వస్తున్నాం. ఎక్కడ టైటిల్ వస్తో ఎక్కడ టైటిల్ రాదో మనకే అర్థం కాని క్రీడలు ఇలా అంతర్జాతీయ పటంలో అమెరికా జపాన్ లాంటి రష్యా లాంటి దేశాల ధీటిగా చైనా లాంటి దేశాల ధీటిగా భవిష్యత్తులో ఒలింపిక్స్లో ఇండియా మరిన్ని పథకాలు సాధించాలనే లక్ష్యంతో ఒక ఖేలో ఇండియా వింటర్ యూత్ గేమ్స్ లడఖ్లో స్టార్ట్ అయినాయి సార్. లాస్ట్ ఇయర్ ఖేలో ఇండియా ఓన్లీ యూత్ గేమ్స్ ఏమో గవాదలో స్టార్ట్ అయినాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏమో వచ్చేసి మనకి ఇది భువనేశ్వర్లో నిర్వహించారు. ఈరోజు కిరణ్ రిజ్జు క్రీడల శాఖ మంత్రి అయిన తర్వాత ఈ క్రీడారంగాన్ని బలోపేతం చేస్తూ క్రీడాకార గ్రామీణ ప్రాంతాల నుండి క్రీడాకారులను ప్రోత్సహించాలి. ఈ దేశంలో తొలి ఖేలో ఇండియా తొలి గ్రామీణ ప్రాంతం ఇది. అస్సాం స్టేట్ నుండి ఆ గ్రామాన్ని ఎంపిక చేశారు. భారతదేశం భవిష్యత్తులో క్రీడారంగంలో మరిన్ని పథకాలు సాధించే దిశగా ఈ భారత్ను ముందుకు నడిపించాలని చెప్పి కిరణ్ రిజ్జు ఇలా పోరాటం చేస్తున్న సంఘటన సార్. దేశంలో ప్రత్యేకమైన ప్రాంతాలు తీసుకొని ఒక అంటే స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన యొక్క అకీంపేట కూడా స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అకాడమీకి అంటే ఏర్పాటుకు ఎంపికైన సంఘటన సార్ వచ్చేసి 2021 సంవత్సరానికి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆ వింటర్ గేమ్స్ యూత్ గేమ్స్ను హర్యానా రాష్ట్రంలో నిర్వహించనున్నారు సార్. త్వరలో జరగబోతున్నాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అందుకే ఓన్లీ ఖేలో ఇండియా వింటర్ యూత్ గేమ్స్ ఎక్కడ అన్నప్పుడు లడఖ్లో తీసుకోవాలి. ఓన్లీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అన్నప్పుడు ఇది హర్యానాలో తీసుకోవాలి. ఇంకా హర్యానా స్టార్ట్ కాలే, త్వరలో స్టార్ట్ కాబోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసింది భారతదేశం
ఒక రెండు అంటే యాక్చువల్గా సార్ ఇక్కడ 2021 జనవరి 19th నాడు ట్రంప్ ఇరవై ఆరు దేశాలకు సంబంధించిన రాకపోకలపైన నిషేధం విధించారు. జస్ట్ చివరి మినిట్ సార్ ఇది ట్రంప్కి ఈరోజు ఒక అమెరికా అధ్యక్ష పదవికి విడిపోతున్న మూమెంట్లో ఒక అమెరికా అధ్యక్ష పదవి నుండి దిగిపోతున్న మూమెంట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇలా అత్యధికంగా కోవిడ్ కేసులు కూడా ఇక్కడ ఉన్నాయి, విజృంభిస్తుంది కోవిడ్ ఒకవైపు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకుంటే ఈ నిర్ణయాన్ని మేము వెంటనే అంటే ఎత్తివేస్తామని చెప్పి జో బైడెన్ ఈరోజు అంటున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఒక ట్రావెల్ బ్యాలెన్స్ అంటే ట్రావెల్ బ్యాన్ కూడా చేయడం జరిగింది. 26 దేశాలకు సంబంధించి యొక్క వచ్చేసి ఈరోజు ట్రంప్ ముఖ్యంగా సార్ భారత్ ఇరాన్ దేశంలో ఉమ్మడిగా నిర్మిస్తున్న చబహార్ చమరు చబహార్ చమరు ఓడరేవుకు సంబంధించిన కొన్ని క్రేన్స్ను పంపించడం జరిగింది సార్. ఈరోజు 28 మిలియన్ వచ్చేసి ఇక్కడ 28 మిలియన్స్ డాలర్లతో కొనుగోలు సార్ ఇక్కడ భారత్ అత్యధికంగా చమురు భాగస్వామ్య దేశం ఇరాన్ కంట్రీ సార్. అక్కడ ఒక ఇండియా ఇరాన్ కలిసి ఇరాన్లో ఉమ్మడిగా నిర్మిస్తున్న యొక్క చమురు శుద్ధి కేంద్రం చబహారు ఓడరేవు సార్. ఈ చబహారు ఓడరేవు నుండి నేరుగా ఇండియాకు చమురు దిగుమతి అయ్యే విధంగా మనం వచ్చేసి ఇక్కడ ఇరాన్తో, ఎందుకంటే ఇరాను వచ్చేసి అక్కడ తుర్క్మెనిస్తాను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి మన ఇండియాకి చమురు వస్తుంటే ఓడల నుండి పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఈ ఓడరేవు కనుక కంప్లీట్ అవుతే నేరుగా ఇరాన్ నుండి మనకు చమురు దిగుమతి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ చమురు ఓడరేవు యొక్క నిర్మాణం కావాల్సిన యొక్క కొన్ని మౌలిక సదుపాయాలను కొన్ని క్రేన్స్ని కూడా ఈరోజు భారత్ ఒక ఇటలీ నుండి ప్రత్యేక విమానం ద్వారా కూడా మనం కొనుగోలు చేసి పంపించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి రేపు పోటీ పరీక్షలు ఏమంటారు సార్? ఏ రెండు దేశాలు చబహారు ఓడరేవును చమురు ఓడరేవు ఉమ్మరిగా నిర్మిస్తున్నాయి, లేదా ఈ మధ్యనే వార్తలకు వస్తున్న చబహార్ చమురు ఓడరేవు ఇది ఏ దేశంలో ఉంది? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉండదు సార్. ఇక్కడ నరేంద్ర మోడీ సార్ 2016 ఇరాన్ దేశాన్ని పర్యటించినప్పుడు ఈ దేశంలో చమురు ఓడరేవు నిర్మాణానికి 500 కోట్ల రూపాయల కూడా మంజూరు చేయడం జరిగింది సార్. వచ్చేసి ఒక అతిపెద్ద చమురు ఓడరేవు సార్ వచ్చేసి ఈ ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో సౌదీ అరేబియా ఫస్ట్ ఉండే, భారతదేశానికి అత్యధికంగా చమురు ఇరాన్ నుండి దిగుమతి అవుతుంది సార్. వచ్చేసి దీంతోపాటు భారతదేశంలో అరేబియా తీర ప్రాంతం ఒక చమురు ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈరోజు సార్ ఒక 2021
జనవరి 19th నాడు ఆస్ట్రేలియా దేశంలో బ్రిస్బేన్ నగరంలో గబ్బా మైదానంలో ముప్పై రెండు సంవత్సరాల తర్వాత 1988 తర్వాత భారత్ ఆస్ట్రేలియా జట్టును 3 వికెట్ల తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విజేతగా నిలబడి సార్ భారత్ వచ్చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రిషబ్ పంత్. ఈ టోర్నమెంట్లో రిషబ్ పంత్ యొక్క స్కోర్ సార్ ఇక్కడ 89 పరుగులు, శుభమన్ గిల్ 91 రన్స్ సార్. మరి వచ్చేసి వీళ్ళిద్దరూ అజింక్య రహానే, చటేశ్వర పూజారా, వాషింగ్టన్ వీళ్ళు. యాక్చువల్గా సార్ ఇక్కడ ఆస్ట్రేలియా 328 ఇక్కడ ఈ ఆస్ట్రేలియా జట్టు స్కోరు. ఈ స్కోరును మన వాళ్ళు వచ్చేసి ఈజీగా సాధించి ఈ గబ్బా మైదానంలో మేమే ఇక మా జట్టుకు తిరుగుబాటు లేదని చెప్పి చెప్పుకుంటున్న తరుణంలో కంగారులను కంగారు పట్టించారు మన యొక్క భారత జట్టు సార్ అజింక్య రహానే సారథ్యంలో వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఒక మైండ్ అంటే తక్కువ ఆ తక్కువ ఇన్నింగ్స్లో 1000 ఈ యొక్క టోర్నమెంట్తో 1000 పరుగులు పూర్తి చేసిన వ్యక్తి రిషబ్ పంత్ సార్ వచ్చేసి ఒక మహేంద్ర సింగ్ ధోని యొక్క స్థానాన్ని భర్తీ చేస్తున్న క్రీడాకారుడు రిషబ్ పంత్. ప్రతి ఒక్కరు కూడా మహమ్మద్ సిరాజ్ కానీ ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఈసారి అంకిత భావంతో ఆడి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా కైవాసం చేసుకోవడం జరిగింది సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు ఆడతాడు సార్. ఒక బోర్డర్ గవాస్కర్ యొక్క టైటిల్ విజేత ఎవరు? ఈ గబ్బా మైదానంలో ఇన్నేళ్ల తర్వాత భారత్ ఈ టైటిల్ని సాధించింది. ఈ టైపులో పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇయర్ స్టార్టింగ్లో ఈ టెస్ట్ సిరీస్ ఇదే సార్ విజేత భారత జట్టు మాత్రం వచ్చేసి ఇక్కడ పోటీ పరీక్షలు అంటాడు సార్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరు? ఎన్ని వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓడిపోయింది? బోర్డర్ గవాస్కర్ సిరీస్ విజేత ఇండియా ఏ స్టేడియం ఏ మైదానంలో నిర్మించారు సార్ నిర్వహించారు ఎక్కడ నిర్వహించారు? ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి లభించింది? ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది. వీళ్ళ గుర్తుగా వీళ్ళ బోనస్గా భారత క్రికెట్ కౌన్సిల్ ఈ క్రీడాకారులకి 5 కోట్ల రూపాయలను బోనస్గా ప్రకటించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ యావత్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మన టీమిండియా పైన ప్రశంస జల్లు కురిపించిన సంఘటన సార్. టెస్టు ర్యాంకింగ్లో న్యూజిలాండ్ అగ్రస్థానం, ఇండియా 2వ స్థానం సార్ టెస్ట్ ర్యాంకింగ్ వచ్చేసి. ఓకే సార్ ఇయర్లో ఇదే సార్ మనం టైటిల్ సాధించింది ఫస్ట్ ఇక్కడ. మరొకటి సార్ ఇక్కడ 2021 జనవరి 19th నాడు థాయిలాండ్
థాయిలాండ్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత కరోలినా మారిన్ స్పెయిన్ కంట్రీ టైటింగ్ తయింగ్ ఓటమి ఈమె తైవాన్ తైవాన్ దేశం సార్ వచ్చేసి పురుషుల విజేత విక్టర్ అలెక్సన్ విక్టర్ అలెక్సన్స్ అని ఇక్కడ డెన్మార్క్ దేశం ఓటమి సార్ ఇక్కడ ఎవరు సార్ ఓడిపోయిందంటే అంగోస్ లాంగర్ సార్ ఒక ప్రముఖమైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ సార్ ఇక్కడ ఒక ప్రపంచంలో నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గతంలో మన పివి సింధును ఓడించి ఒలింపిక్స్లో 2016లో రియో ఒలింపిక్స్లో మన సింధును ఓడించి స్వర్ణాన్ని సాధించిన క్రీడాకారిణి సార్ కరోలినా మారిన్ ఇయర్ స్టార్టింగ్లో ఫస్ట్ బ్యాడ్మింటన్ టైటిల్ పురుషులు మహిళల సింగిల్స్లో కానీ పురుషుల సింగిల్స్లో కానీ పురుషుల డబుల్స్లో కానీ మిక్స్డ్ డబుల్స్లో కానీ భారత్ నుండి ఏ ఒక్కరు కూడా ఈ టైటిల్ని అలా సాధించలేని పరిస్థితి సార్ భారత్ నుండి. ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా సార్ స్పోర్ట్స్ పరంగా ప్రధాన మనకి ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2020కి ఈసారి 2021 జనవరి 19 నాడు మహిళల థాయిలాండ్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత ఎవరు, పురుషుల థాయిలాండ్ సింగిల్స్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత ఎవరు, ఇది సార్ రేపు అడగబోతున్న అంశం. ఏ టైపులు అడిగినా కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి సార్. వచ్చేసి నీకు టోటల్ ఎనఫ్ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి నిరుపేద కుటుంబాలకు 2021 జనవరి 19 నాడు నిరుపేద కుటుంబాలకు సోను సూద్ అంబులెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. సోను సూద్ సార్ వచ్చేసి ఇక్కడ నిరుపేద కుటుంబాలకి అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఎక్కడ ఆపద వచ్చినా కూడా నేను ఉన్నానంటూ చెప్పి ముందుకెళ్ళడం కోసం సోను సూద్ యొక్క ప్రత్యేక అంబులెన్స్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు సార్. లాక్డౌన్ మూమెంట్లో కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ఇళ్ళకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు గర్ ప్రవాసీ అనే పేరుతో ప్రత్యేక యాప్ను ప్రారంభించి అనేక రకాలుగా సాయ సహకారాలు అందించిన వ్యక్తి సార్ సోను సూద్. అదేవిధంగా సార్ ఒక యుఎన్డిపి సంస్థ నుండి ఒక యుఎన్డిపి సంస్థ సోషల్ యాక్టివిటీస్ అవార్డు కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది సార్. సోను సూద్కు వివిధ రాష్ట్రాలు కూడా ఇతను సత్కరించిన సంఘటన సార్. పోటీ పరీక్ష అడుగుతాడు సార్, ఎవరు ప్రత్యేకంగా నిరుపేద కుటుంబాల కోసం ఒక అంబులెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మధ్యన యుఎన్డిపి నుండి సోను సూద్కి ఏ అవార్డు లభించింది, ఒక సోషల్ యాక్టివిటీస్
అవార్డు సార్, సామాజిక అవార్డు కూడా లభించింది సార్. గారు ప్రవాసైన యాపనం ప్రారంభించింది ఎవరు? సోను సూద్ సార్. ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. నీకు ఏ టైపులు అడిగినా కూడా సార్, మన సిద్ధంగా నిలబడాలి వచ్చేసి ఇక్కడ సార్. ఎందుకంటే ఈ పోటీ పరీక్షలు సార్ చాలా కీలకమైన సార్. ఇన్ని రోజులు చదివిన చదువు వేరు, ఈ మూమెంట్లో చదువుతున్న చదువు వేరు. నోటిఫికేషన్ వచ్చిందంటే సమయం ఇవ్వడు సార్. ఈ సమయంలోనే వచ్చేసి అక్కడ ఇలాంటి యొక్క క్లాసెస్ మొత్తం కూడా మేము సేకరించి ఒక నోట్స్ని కూడా ప్రత్యేకంగా మెయింటైన్ చేయండి సార్. వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ వచ్చేసి 2021 సంవత్సరం జనవరి 19th నాడు సార్ ఇక్కడ ఆర్బిఎల్ బ్యాంకు నూతన సిఇఓగా విశ్వవీర్ హౌజా నియమితులు సార్. మరి ముఖ్యంగా 2021 జూన్ 30 నుండి 2024 వరకు ఇతను పదవిలో ఉంటారు సార్. వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్, ఒక 2021 జనవరి 19th నాడు గుజరాత్లో ప్రసిద్ధిగాంచిన సోమనాథ్ దేవాలయంకు ట్రస్టుకు చైర్మన్గా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికైనారు సార్. వచ్చేసి కేశుబాయ్ పటేల్ స్థానంలో గతంలో మొరార్జీ దేశాయ్ ఈ ట్రస్టుకు చైర్మన్గా పనిచేశారు సార్. ఈ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయాల్లో సోమనాథ్ దేవాలయం సార్. ఇది సోమనాథ్ దేవాలయం వచ్చేసి ఇది ఒక గుజరాత్ రాష్ట్రంలో ఆ రోజుల్లో మహమ్మద్ గోరీ గజనీ మహమ్మద్ అనేక సార్లు టెంపుల్పై దాడి చేసి ఇక్కడ ఉన్న సిరి సంపదలు కూడా దోచుకొని వెళ్ళిపోయిన పసి సార్. ఆనాటి నుండి నేటి వరకు చరిత్రకు ప్రసిద్ధిగాంచిన ఒక సోమనాథ్ దేవాలయం యొక్క ట్రస్టుకు చైర్మన్గా మొన్నటి వరకు పనిచేసిన వ్యక్తి కేశుభాయ్ పటేల్, మాజీ సీఎం ఆ రాష్ట్రానికి. ఈయన మరణం తర్వాత ఈ సోమనాథ్ దేవాలయం యొక్క ట్రస్టుకు నూతన చైర్మన్గా నరేంద్ర మోడీని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు ఎంతమంది ప్రధానులు ఈ సోమనాథ్ దేవాలయానికి ట్రస్టుకు చైర్మన్గా పనిచేసినట్టు ఇద్దరు సార్. ఫస్ట్ మొరార్జీ దేశాయ్, ఈ భారతదేశంలో తొలి కాంగ్రెస్ ఇతర ప్రధాని మొరార్జీ దేశాయ్. ఒక చిన్నతర పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి మొరార్జీ దేశాయ్ సార్. ఒక జనతా విధానాన్ని కూడా తీసుకొచ్చిన వ్యక్తి సార్ మొరార్జీ దేశాయ్. ఈ మొరార్జీ దేశాయ్ సార్ ఈయన తర్వాత ఈ సోమనాథ్ యొక్క దేవాలయానికి ఈరోజు ట్రస్టుకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి అంటే నరేంద్ర మోడీ సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు సార్, రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. ఈ మధ్యన నరేంద్ర మోడీ దేశంలో ఏ టెంపుల్ యొక్క ట్రస్ట్కి తను చైర్మన్గా నియమితులయ్యారు.
ఇప్పటివరకు ఈ టెంపుల్ కు ఎన్నో ప్రధానిగా అయిన ట్రస్ట్ కు చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఎంతమంది ప్రధానులు పనిచేశారు, ఇలా రేపు అడిగే అవకాశం ఉంది సార్. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్ సార్. ఇది అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామానికి ఒక చిన్న గ్రామాన్ని సార్ ఇక్కడ నిర్మించింది చైనా దేశం. అంటే 4.5 కిలోమీటర్స్ భూభాగం వరకు చైనా చొచ్చుకొని రావడం జరిగింది సార్. వచ్చేసి 101 ఇండ్లను నిర్మించారు సార్. వచ్చేసి ఒకవైపు గతంలో 2017లో సిక్కిం రాష్ట్రంలో డోక్లమా ప్రాంతం కాంట్రవర్షియల్ ఇష్యూ, 76 రోజుల పాటు ఈ రాష్ట్రాలు ఇరు దేశాల మధ్య స్ట్రగుల్ జరిగింది. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ గాల్వాన్లో ఏ ఘటన 2020 జూన్ 15, మళ్ళీ ఇప్పుడు చైనా ఏ విధంగా ఈ భారత్తో గొడవ పెట్టుకోవాలి, ఏ విధంగా ఈ భారత్ను ఇబ్బంది పెట్టాలి అనే లక్ష్యంతో చైనా మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లో 4.5 కిలోమీటర్స్ వరకు భారత భూభాగంలోకి వచ్చి అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి 101 ఇండ్లు కూడా నిర్మించింది చైనా. ఆ చైనా అక్కడ ఇండ్లు నిర్మించినట్టు మన శాటిలైట్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ ఇది చైనా పరిస్థితి. దాంతోపాటు ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో చైనా కోవిడ్ వ్యాక్సిన్కు పాకిస్తాన్ అనుమతి ప్రకటించింది సార్. వచ్చేసి పాకిస్తాన్ దేశము భారత్ను అడిగే ధైర్యం లేక, భారత్ ఏమని అడగాలనే ముందుకు రాలేక, ఒకవైపు ఏం చేయాలో అర్థం కాక అత్యవసర సమయం అయితేనే చైనా కోవిడ్ వ్యాక్సిన్ను విని స్వీకరించండి అని చెప్పి అలా ప్రజలకు పాకిస్తాన్ అనుమతించిన సంఘటన సార్. ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారత్ వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలు కూడా భారత్లో ఉన్న కోవాక్సిన్, కోవిషీల్డ్, కరోనా వ్యాక్సిన్ వైపు చూస్తున్నాయి. మరి పాకిస్తాన్ ఏమో ఇలా చైనా వ్యాక్సిన్కు తీసుకోవడానికి అనుమతించిన సంఘటన సార్. వచ్చేసి దీంతోపాటు సార్ ప్రధానంగా వచ్చేసి గిరిజన కుటుంబాల యొక్క కళారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, గిరిజన కళారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాలనే లక్ష్యంతో వివిధ ప్రైవేటు సంస్థలతో ఒప్పందాన్ని అంగీకరించి ముందుకు పోతుంది భారత ప్రభుత్వం. ఒక అర్జున ముండ కేంద్ర గిరిజన వ్యవహారాల యొక్క శాఖ మంత్రి సార్. వచ్చేసి తను మరి ముఖ్యంగా సార్ రేపు మన పోటీ పరీక్షలు అడితే సార్ ఈ క్రింది వాళ్ళు నరేంద్ర మోడీ దేశంలో ఏ దేవాలయం ట్రస్టుకు చైర్మన్గా నియమితులయ్యారు లేదా, దాంతోపాటు గబ్బా మైదానంలో భారతదేశం ఎన్నేళ్ల తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సాధించింది లేదా, 2021కి థాయిలాండ్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విజేత ఈమె ఏ కంట్రీ, కరోలినా మారిన్ లేదా,
2021 డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బోర్డు ఏ అంశ ఏ ఇయర్గా ప్రాధాన్యత ఇచ్చారు, ఏ అంశాన్ని గుర్తించారు, ఎన్నో డబ్ల్యూహెచ్ఓ కార్యవర్గం బోర్డు మీటింగ్ జరిగింది. దీంతోపాటు ఒక ఉగాండా దేశానికి 6 సార్లు అధ్యక్షుడికి ఎన్నికైన యొక్క ప్రతినిధి ఎవరైనా ఈ టైపులో రేపు నీకు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంది సార్. అంతర్జాతీయ అంశాలు, జాతీయ స్థాయి అంశాలు, క్రీడా పేజీ అంశాలు, లేటెస్ట్ టెక్నాలజీ, ఇన్ని రకాలుగా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. నీకు ఏ టైపులో బిట్ అడినా కూడా ఈ పోటీ పరీక్షల్లో మీరు సిద్ధంగా ఉండాలి సార్. ఎందుకంటే సార్ ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు రా సార్. ఇంకో అంశం ఏంటి సార్ అంటే, మనటి వరకు దేశంలో ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి కోవిడ్ విస్తరించలేదంటే లక్షద్వీపులు అనుకున్నాం. ఆ లక్షద్వీపులకు కూడా కోవిడ్ పాకింది. 800 వారాల పాటు ఒక టెన్నిస్లో అగ్రశ్రేణి క్రీడాకారుడిగా కొనసాగుతున్న వ్యక్తి అంటే రఫేల్ నాదల్, ఒక స్పెయిన్ టెన్నిస్ క్రీడాకారుడు సార్ వచ్చేసి తను. మా ప్లాటో మీకు కావాల్సిన ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తుంది. ఎగ్జామ్స్ కూడా ప్లాటో యాప్స్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు కావాల్సిన ఎగ్జామ్స్ మొత్తం కూడా అందులో లభిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో క్వాలిటీ సబ్జెక్టును కూడా అందిస్తుంది మా ప్లాటో యాజమాన్యం. ఒక టెట్యుడిఎస్సీ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 2 లాంటి కోర్సులు కూడా మీకు అందిస్తుంది తక్కువ ఫీజుతో. అందుకే మా అంటే మా ప్లాటో యాప్ను మీరు షేర్ చేసుకుంటే, డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవేయండి. మీరు ఇంకా ఆదరిస్తుంటే ఇంకా మేము ముందుకు వెళ్ళిపోతుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.